ఎస్సీల పైన దాడులు చేశారు బీసీల పైన దాడులు చేశారు ఒక మాచర్లో నలుగురు యాదవుల్ని అక్కడ ఉండి నరకాసురుడు రావణాసురుడు చంపేస్తాడు చంపేస్తా ఉంటే మనం అంత చూస్తూ గమ్మున ఉండాలి మన ఎవ్వరి ప్రాణానికి విలువ లేదు నేను అడుగుతున్నా సమయం వచ్చిందా లేదా అని అడుగుతున్నా తిరుగుబాటుకి చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు చూస్తే ఒక పక్క ప్రజల పైన కూడా దాడులు చేశారు రాజకీయ పార్టీల పైన చేశారు తమ్ముళ్ళు ఇప్పటికైనా అర్థమైందా మీ అందరికీ వివేకానంద రెడ్డి గుండెపోటే కదా వివేకానంద రెడ్డి గుండెపోటు అవునా కాదా గుండెపోటే కదా గుండెపోట గొడ్డలిపోట చెప్పండి మీరే గుండెపోట గొడ్డలిపోట గుండెపోటను నాటకం ఆడింది ఎవరు ఎవరు ఆడారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అది గొడ్డలి పోటను ఒప్పుకుంటాడా లేదా ఒప్పుకోవాలి అని గట్టిగా చప్పట్లు కొట్టండి చెప్పండి మీరంతా తమ్ముళ్ళు బాబాయిని చంపిన వాడు నిన్ను నన్ను వదిలిపెడతాడా అని అడుగుతున్నా అందులో ఉండే సాక్షులు ముగ్గురు వెళ్ళిపోయారు మళ్ళా ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనం కూడా లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అంటే చంపుతారు సాక్షుల్ని బతకరేయరు ఏమనుకుంటున్నావు నువ్వు మళ్ళా అక్కడ చూస్తే సిబిఐ పైన కేసులు పెడతారు వాళ్ళని బెదిరిస్తారు సిబిఐ కారు డ్రైవర్ని మీ వాడకు చెప్పు కడపలో ఉంటే బాంబులు వేస్తా ఉంటారు అంటే బాంబులకు భయపడి ఇలుగుడు వారిపోవాలి సిబిఐ సిబిఐ వారిపోతుందేమో కాని తెలుగుదేశం పార్టీ పారిపోదు పారిపోవాలని అడుగుతున్నా మిమ్మల్ని నిలబడాలని లేదని అడుగుతున్నా గట్టిగా ఉండాలని లేదని అడుగుతున్నా తమ్ముళ్ళు ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేషాల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్రవాదుల పైన కూడా పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీల్లో గుండెలు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొంతమంది పోలీసులు పెట్టుకోడు కొంతమంది నేను అడుగుతున్న పోలీసులందరినీ ఆత్మవిమర్శ చేసుకోండి మీకేమైనా జీతాలు వచ్చాయా డిఏలు వస్తున్నాయా మీ సరెండర్ లీవ్ మీరు ఎన్కాష్ చేసుకుంటున్నారా మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు వచ్చిందా ఏది రాలేదు తమ్ముళ్ళు కానీ మీరు మాత్రం తైవాన్ చెప్పారని మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని పోలీసులు కోరుతున్నా నిన్న ఒక తమ్ముడు అనంతపూర్లో ఏదైతే ఆయన బాధ చెప్పాడు నా జీతం రావడం లేదు నా పెన్షన్ నా యొక్క ప్రావిడెంట్ ఫండ్ రాలేదు నా డిఎల్ రాలేదని చెప్తే అతన్ని సస్పెండ్ చేశారు నేను అడుగుతున్న డీజీపీని నేను అడుగుతున్న పోలీస్ బాసల్ని మీరు అతన్ని సస్పెండ్ చేయొచ్చు ఈ పోలీసులందరి మనసులో మీ మీద వ్యతిరేకత ఉందా లేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా బాధితులైన పోలీసులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఇక్కడనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి ఏమైంది కోడి కత్తి ఏమైందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి దొడ్డులో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలన్నీ పరాకాష్ట
అంటే కోడి కత్తి నాటకం వేసి సానుభూతి సంపాదించావు. బాబాయిని చంపి నా మీద నేరం వేసి సానుభూతి సంపాదించావు. ఇప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నిన్నే చూశారు ఈస్ట్ గోదావరి జిల్లా సుబ్రహ్మణ్యం ఒక ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ తమ్ముళ్ళు ఇంటికొచ్చి అతను తీసుకుపోయి అతన్ని చంపేసి మళ్ళీ ఆయన కారులో ఇంటికి పంపించే ధైర్యం ఉందా ఎమ్మెల్సీకి? ఆ ఎమ్మెల్సీని ఇప్పుడు అరెస్ట్ చేసి పాలాభిషేకం చేసి ఊరేగిస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? అంటే హత్యలు చేసిన వాళ్ళకి పాలాభిషేకం చేస్తే నీకు ఏ గతి పడుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈ పోలీసులు ఒకరిద్దరు భయపడచ్చు, ఆ ఎస్పీ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ప్రజల్ని మా మార్చలేరు. మా గుండెల్లో ఉండే బాధ మీరు తీర్చలేరు. ఒక సుబ్రహ్మణ్యం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచిస్తున్నాడు రేపు నన్ను కూడా చంపేసి ఇదే నాటకం ఆడతారు ఈ పోలీసులని. వాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు. అది ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా కనీసం ఇంట్రాగేషన్ కూడా తీసుకోలేదంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడకుండా ఇష్టానుసారంగా అందరినీ చంపాలనుకుంటున్నాడు. కబద్దారు గుర్తుపెట్టుకో, ఎన్ని ప్రాణాలు పోయినా నిన్ను వదిలిపెట్టు, ప్రతి ఒక్క ప్రాణం నీకు మెడకు ఉరితాళ్లుగా తయారవుతాయి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోనసీమలో చిచ్చు పెట్టారు. ఏదో వాళ్ళు ఈరోజు మీరు చూశారు పేపర్లో, వాళ్ళ మనుషులే ఒక పదవి రాలేదని మంత్రి ఎమ్మెల్యే వ్యతిరేకం చేశారని కోనసీమను చిచ్చు పెట్టారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అదే మీరు నిన్న అనంతపురికి వెళ్లి ప్రతిపక్షాలు చేశాయని చెప్పారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు ఆ మాట చెప్పడానికి? చేసింది మీ వాళ్ళు, మీకు సిగ్గుండాలి. సిగ్గుంటే చర్యలు తీసుకోవాలి, చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పోవాలి తప్ప తప్పుడు ఆరోపణ చేస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు చాలా కేసులు పెట్టాడు నా మీద, అందరి మీద పెట్టాడు. ప్రతి ఒక్కరిని తీసుకుపోవడం, అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, దాంట్లో లోకేష్ పేరు చెప్పు, అచ్చెన్నాయుడు పేరు చెప్పు, అయ్యన్న పాత్రుడి పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం. ఏం చేస్తారు? ఏమున్నాయి మీ దగ్గర సాక్ష్యాధారాలు? నిప్పులాగా బ్రతికాం, ఎవరికి భయపడాం, సింహ గజ్జలతో ముందుకు పోతాం. అవునా కాదా? భయపడాలని అడుగుతున్నా. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుంది. నీ వల్ల ఆయన పని చేయి, ప్రజాస్వామ్యంగా పోరాడతాం. ఒక విషయం ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కొంతమంది పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా కేసులన్నీ 41A ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు వదిలిపెట్టద్దండి, గట్టిగా ఉండండి. అదే మరి ఏమన్నా కేసు కనిపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నేరుగా ఇంట్రాగేషన్ లో మీరున్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే బ్యాడ్జ్ పెట్టుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి. ఆ రోజు నేను బాడీ ఓర్న్ కెమెరాలు కూడా ఇచ్చాను బయట పోలీసులు ఉంటే. ఇప్పుడు కొంతమంది పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోకపోతే మీరు పోలీసులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ బ్యాడ్జ్ పెట్టుకోకపోతే మీరు వదిలిపెట్టద్దండి, అవునా కాదా? ఏ ఆఫీసర్ అయినా సరే నేను క్రమశిక్షణగా ఉంటా.
చట్టానికి లోబడి పనిచేస్తారు.